జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం 12 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభించింది. అందులో భాగంగా మెదక్ జిల్లా రామేంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ డాక్టర్ సుఖేషిని డాక్టర్ జోయల్ ఆద్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల కోసం కార్బివాక్స్ టీకా ప్రభుత్వ వైద్యశాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సుఖేష్ డాక్టర్ జోయల్ హెల్త్ సూపర్వైజర్ సునంద కౌన్సిలర్ దేమే యాదగిరి గజవాడ నాగరాజు సుందర్ సింగ్ నాయకులు కొండల్ రెడ్డి చింతల యాదగిరి శ్యామ్ మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ మన గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ 14 ఇయర్స్ పిల్లల నుంచి వాళ్ళకి కొత్తగా వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు. దానికి కార్బీ వ్యాక్స్ అంటారు. సో ఇంతకుముందు కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎలాగ ఇస్తున్నారో ఇప్పుడు కార్బీ వ్యాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 0.5 ml పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్క పిల్లలకి ఇవ్వమని మేము అందరికీ చెప్తున్నాము. బికాజ్ ఇది మీ పిల్లల సేఫ్టీ కోసం కూడా. సో మనం ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ దగ్గరగా చేయించుకోవడము, అలాగని కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వమని చెప్తున్నాము. లైక్ మాస్క్ వేయడం, సోషల్ డిస్టెన్సింగ్. ప్రస్తుతం గవర్నమెంట్ తీసేసినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం వల్ల మనం మన సేఫ్టీ కాపాడుకుంటాం, పక్క వాళ్ళని కూడా కాపాడుకుంటాం. ఏదైతే ఈ వ్యాక్సినేషన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఎక్కడ లేని విధంగా ఉన్నాయి. దయచేసి ఇప్పుడు కూడా 12-14 ఇయర్స్ వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎవరన్నా తీసుకుని వాళ్ళు పాత వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు వాళ్ళు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కాని వాళ్ళు కూడా ఒక 1% ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మోడీ గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ఇద్దరికి కృతజ్ఞతలు.